కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని శాఖల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలు అడిగి తెలుసుకుంది ఆర్థిక శాఖ. మరో నెల రోజుల పాటు ఆదాయం వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఖజానాకు భారీగా చిల్లుపడింది. రోజుకు 400 కోట్ల రూపాయలు రావాల్సిన వేళ 4 కోట్లు కూడా రావడం లేదని నిన్ననే ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏప్రిల్ ప్రారంభమైనప్పటి నుంచి 2400 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా వచ్చింది కేవలం 4 కోట్లే అని నిన్న ఆందోళన వ్యక్తం చేశారు.